జిల్లాలో జనసేన పార్టీ రోజు రోజుకు బలోపేతమవుతోంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు జనసేన నేతలు. జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన జనసేనలో చేరేందుకు ఆసక్తిగా చూపుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తామన్నారు జనసేన నేతలు. నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది, కానీ రాజకీయంగా, ఆర్థికంగా, తర్వాత వైద్య, విద్య, ఆరోగ్యం వీటిలో అన్నిటికీ వెనుకబడి ఉన్నది. పేరుకి మూడు ప్రాంతాల నుండి వెనుకబడిన ప్రాంతాలు కలిపి ఒక జిల్లాను ఏర్పాటు చేశాము, దీని సర్వతోభోగం చేస్తాము అని చెప్పినప్పటికీ ఈరోజు వరకు వెనుకబాటుతనంగానే ఉంది. చెప్పుకోవడానికి చిన్న యూనివర్సిటీ అనేది కూడా లేకుండా ఉంది. కాబట్టి ఇక్కడ రాజకీయంగా వాళ్ళ వాళ్ళ పదవులు పెంచుకోవడానికి ఇప్పటివరకు అభివృద్ధి జరిగిందే కానీ ప్రజలకి అవసరాలు తీర్చే విధంగా ఏ ప్రజాప్రతినిధి చేయాలని చెప్పడానికి నేను వెనుక ప్రకాశం జిల్లా నా భుజాల మీద వేసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి ఆ రోజు నాటి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఏది చేయకపోవటం అనేది చాలా బాధకరంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ప్రజానీకం మీద ఉంది. అలాగే దొనకొండ చూసినట్టయితే కొన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి అలాగే ఉండిపోయింది. ఆ ప్రభుత్వ భూమిలో రకరకాల పరిశ్రమలు పెడతానని చెప్పి నేటి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఒక విమాన పరిశ్రమ కావచ్చు, హెలికాప్టర్ పరిశ్రమ కావచ్చు, అట్లా రకరకాలు పెడతామని చెప్పి జరిగింది. అది కూడా ఈరోజు కూడా చేయకపోవడం అనేది కూడా మా ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజానీకం కావచ్చు, రాబోయే కొత్త ఒరడి సృష్టించడానికి వచ్చిన జనసేన పార్టీ కావచ్చు చాలా బాధపడుతూ కొత్త తరానికి, కొత్త పార్టీకి మేము ఓటేయాలని చెప్పి మేము ఈరోజు చూసుకున్నట్టయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ఈరోజు జనసేన పార్టీ దూసుకుపోతుందనే విషయాన్ని అందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఈ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరికి పరిమితమై ఉంది జనసేన పార్టీ అనే ఒక అపోహని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం నిజమనేది కాదు. మేము రానున్న 2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో మేము పోటీ చేస్తామని చెప్పిన మా అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తున్నారు. గతంలో పోతే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులు కానివ్వండి, బలమైన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా పటిష్టంగా జనసేన పార్టీని బలంగా ముందు తీసుకుపోతున్నారు. రేపు రానున్న రోజుల్లో మా పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉంది ప్రకాశం జిల్లా. ఆ రోజు బలమైనటువంటి నాయకులు ప్రకాశం జిల్లా అన్ని నియోజకవర్గాల నుంచి చేరే పార్టీలో చేరుతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.